తనకు ఎవరో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని డబ్బులు ఇవ్వకుంటే తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పార్వతీపురం పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి ఇందు కుమారి బాబు ఈ నెల 6వ తేదీన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి రాజకుమారి తక్షణమే స్పందించి రెండు ప్రత్యేక బృందాలను ఓఎస్డి సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో నియమించారు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు నిఘా వేసి నిందితుడిని పట్టుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ అరెస్ట్ కాబడిన నిందితుడు కొమరాడ మండలం బంటువాని వలసకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు నిందితుడిని విచారణ చేయగా అతడు రూర్కీ ఆర్మీ కంటైన్మెంట్ లో సోల్జర్ గా పనిచేస్తున్నాడని ఇటీవల అతడు ఒక స్థలం వ్యవహారంలో పోగొట్టుకున్న 20 లక్షలను తిరిగి సంపాదించాలని అత్యాశకు పోయి బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులు సంపాదించాలనుకుని చివరకు కటకటాల పాలయ్యాడని అన్నారు ఈ ఆపరేషన్లో పాల్గొన్న రెండు ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ రాజకుమారి అభినందించారు ఇంటి తలుపుల మీద రాళ్ళు వేసినట్టుగా అలాగే విండో యొక్క గ్లాస్ పగిలినట్టుగా రాయించి అదేవిధంగా ఆ తరువాత రోజు అతనికి ఫోన్ చేసి ఒక మావోయిస్ట్ కమాండర్ నేను జార్ఖండ్ ఏపీ ఒరిస్సా రాష్ట్రాలకి నేను కమాండర్గా ఉన్నాను కాబట్టి మీరు నాకు 5 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన్ని థ్రెటన్ చేయడం జరిగింది మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వనట్లయితే కనుక మీకు చంపేస్తానని చెప్పేసి అతన్ని బెదిరించడం అనేది జరిగింది సో దాని మీద ఈ కంప్లైంట్ మేరకు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6 తారీఖున సెక్షన్ 384 ఐపీసీ 506 ఎడ్విన్ 511 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఒక రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సిఐ పార్వతీపురం అలాగే ఎస్ఐ పార్వతీపురం టౌన్ అలాగే ఎస్టిపిఓ పార్వతీపురం సుభాష్ వీరందరికీ కూడా ఈ టీమ్స్ అన్నింటినీ కూడా సూపర్వైజ్ చేస్తూ ఓఎస్డి పార్వతీపురం సూర్యచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ని ఆపరేషన్లోకి తెచ్చడం జరిగింది అప్పటి నుంచి కూడా అతనికి మళ్ళీ మళ్ళీ కాల్స్ చేయడం అనేది జరిగింది రెండుసార్లు మళ్ళీ కాల్స్ చేసి ఇంకా ఎప్పుడిస్తారు డబ్బులు అని చెప్పేసి అతన్ని థ్రెటన్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ బంగారు వ్యాపారి 5 కోట్లు అయితే తను ఇచ్చుకోలేదు తన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది 5 కోట్ల వారికి కాబట్టి 5 కోట్లు ఇచ్చుకోలేము అంటే చివరికి కోటిన్నర దగ్గర వాళ్ళు బార్గెన్ చేయడం జరిగింది సో కోటిన్నర ఇవ్వడానికి ఆయన అంగీకరించడం దాని మీదట ఈ ఆగంతకుడు ఎవరైతే కాల్స్ చేస్తున్నారో అతను విక్రమపురం దగ్గరికి వచ్చి ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా అతనికి చెప్పడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి విక్రమపురం దగ్గర కొమరాడ లిమిట్స్లో ఉన్నటువంటి విక్రమపురం దగ్గర ఈ నిందితుడు ఆ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు తీసుకోవడానికి ఈ వ్యాపారం అక్కడికి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చాం అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగానే పోలీసులకి సమాచారం ఉండడంతో అక్కడికి వెళ్ళి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఈ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం మీదట అతను ఒక ఆర్మీ సోల్జర్గా పనిచేస్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది అతను యాక్చువల్గా 2012 నుంచి రూర్కీ కంటోన్మెంట్లో అతను ఆర్మీ సోల్జర్గా పనిచేస్తున్నాడు ఇతనిది కొమరాడ లిమిట్స్లో ఉన్నటువంటి బంటువాన వలస విలేజ్ అయితే ఇతను ఒక 45 డేస్ లీవ్లో రావడం జరిగింది అయితే ఇతను గతంలో ఒక